మన రాఘవ షూటింగ్ లో వచ్చిన అవకాశంతో ఆవేశాన్ని ఉపయోగించుకొని అంతులేని ఆనందం పొందాడట. ఈ కథేంటో మనము చూసుదామా. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. మా ఆవిడ పేరు మణి, సీరియల్స్ లో యాక్ట్ చేస్తుంటుందండి. రోజుకి రెమ్యునరేషన్ 10,000. వాళ్ళు అడిగారా? నా పేరు మణికొండ, నేను కూడా సీరియల్స్ లో యాక్ట్ చేస్తాను. రోజుకి 3,000 తీసుకుంటా. వాళ్ళు అడిగారా? అడగకుండా చెప్తావేంటి నువ్వు? అడగకపోయినా చెప్పాలి. నీ స్థాయి ఏంటో నా స్థాయి ఏంటో తెలియాలిగా. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావంటే, తల్లి గురించి నువ్వు మాట్లాడతావంటి. సీరియల్లో ఎక్కడో వెనకాల 10వ వరుస నిలబడితే రికమెండ్ చేసి ఫ్రంట్ వరుసలోకి తీసుకొచ్చానండి. హలో, నీ రికమెండేషన్ వల్ల రాలా, నా టాలెంట్ తో నేను పైకి వచ్చా. అబ్బో, టాలెంట్ ఏదమ్మా చూపించు, కరెంట్ రోషన్ చెయ్యి. చింతపడుతున్నా, మిరియాలతోనే చెప్పండి. అది అది కరణ్ రసం చేయమంటే చింతపండు తోట మిరియాలతో అడుగుతుంది. ఏంటి నా టాలెంట్? నే కృష్ణ ఏంటి, సైరా సినిమాలో నన్ను అడిగారు తెలుసా? అదేంటి, ఆంబోతులు గ్రాఫిక్ లో చేసుకున్నారంట కదా. నన్ను ఆంబోత్ అంటారా? దున్నపోత. నన్ను దున్నపోత అంటావా? ఏం మాట్లాడతా? నాకు తెలుసు, నేను కూడా ఈ రోజు నుంచి కొత్త సీరియల్ లో కమిట్ అవుతున్నానండి. నెల తిరక్కు ముందే రెమ్యునరేషన్ 5,000 పెంచేస్తా. ముందు హైట్ పెంచు. అందరు రెడీగా ఉందా? రెడీ ఉంది సార్. పత్తి గింజలు, నా పేరు పత్తి అనమాట. ఇలా గింజలు కొత్త సీరియల్ అండి ఇవాళ స్టార్టింగ్. మణికొండ ఏడు ఎక్కడ ఉన్నాడు? వచ్చేస్తున్నాడు సార్. సార్ నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఈ సీరియల్ మీద మంచిగా ఆడరు, చాలా బాగా చేయాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఇన్ని పత్తి గింజల్లో నేను ఒక గింజ అయినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే ఓకే. గురుగారు సీరియల్ అనేది భర్త క్యారెక్టర్, నా భార్య క్యారెక్టర్ ఎవరు వస్తుంది? భార్యను పిలవండి. నా భార్య క్యారెక్టర్ ఈవిడ చేస్తుందా? నా భర్త క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా? అదేంటి, ఇంతకు ముందే మీకు తెలుసా ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటామండి, వరుసగా భార్య భర్తలు అవుతాం. నా రెమ్యునరేషన్ 10,000, వాడి రెమ్యునరేషన్ 3,000. అడిగారా? వీడికి అనవసరంగా 5,000 ఇస్తున్నాం, 3,000 2,000 కట్ చేయండి. కళ్ళు చల్లబడ్డాయో? ప్రశాంతంగా ఉందా నీకు? నీ వల్ల నాకు రోజుకు 2,000. ఇవాళ సీన్ ఏంటంటే సార్, ఈయన తప్పు చేశాడమ్మా, మీరు కోపం వచ్చింది, లాగి పెట్టి ఒకటి పీకారు. ఛీ, జీవితం యథావతికి ఇంటి దగ్గర దెబ్బలు తిని, సీరియల్లోని దెబ్బలు తిని, ఇంటి దగ్గర పెళ్ళ మొహం రోజు చూస్తున్నాం, ఇక్కడ కూడా దాని మొహం చూడాలి, తిట్లు తినాలి, దెబ్బలు తినాలి. సార్ కొద్దిగా మార్చొచ్చు కదా సార్? ఏదో మార్చమని నేను మార్చేసి పిలవండి. నన్ను కాదు సార్, సీన్ మార్చమంటున్నాను. సీన్ మార్చడం కుదరదు, ఎక్కడో హిమాలయాల్లో రాసుకుని వచ్చేది. తప్పదా? తప్పదు, చేయడమే. రెడీ, రోల్ కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నాకు ఆ తప్పు ఎందుకు చేసావు? ఏ తప్పు? ఏ తప్పు? సీన్ ఎలా వచ్చింది సార్? చాలా బాగా చేశారండి, చాలా నాచురల్ గా చేశారు. జ్యూస్ అని తీసుకుంటారా? ఓకే, లోపల పంపి. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకురండి సార్. దెబ్బలు నేను తిన్నాను, జ్యూస్ నాకు చెప్పండి సార్. ఆవిడికి 10,000 నీకు వద్దులేండి సార్. గురువు గారు చెప్పండమ్మా, ఎప్పుడు చూసినా పెళ్ళాం మొగుడిని కొట్టాలా సార్? ఒక్కసారి సీన్ మార్చొచ్చు కదా సార్? మొగుడు ఎవరో ఒకరు మార్చకపోతే కొత్తదనం ఎలా వస్తారు సార్? చెప్పండి సార్. ఎలాగా హిమాలయాలో కూర్చొని రాసుకున్న స్క్రిప్ట్? ఇలాగా ఏంటిది? ఇలా మార్చండి సార్ ప్లీజ్. అమ్మ రాఘవ ఎక్కు పోలామా? ఆర్టిస్ట్ పిల్లని చెప్తాను. సీన్ ఏంటి సార్? అమ్మా చిన్న సీన్ మారిందమ్మా, ఇప్పుడు మీరు తప్పు చేశారు. సీన్ ఇంకా చెప్పలేదా? సీన్ పూర్తిగా వినాము. మీరు తప్పు చేశారు. సారీ సార్, సారీ, మీరు తప్పు చేశారు. మీ ఆయన కోపం వచ్చింది, కొట్టాడు. ఎందుకు చేసావే తప్పు? ఎందుకు చేసావు? అప్పుడే చెప్పేశారండి సార్, డబ్బులు సరిపోయింది. రేపు ఇంకొద్దిగా డబ్బులు ఎక్కువ తెస్తాను. ఓకే, అదిరిపోవాల్సింది. సరే, కొట్టడానికి డబ్బులు అడిగించి పెడతాడు. బంగారం, సారీ బంగారం, కొద్దిగా దెబ్బలు తగిలాయా? నువ్వు 10,000 ఆర్టిస్ట్ కదా, అసలు నేను కొట్టడానికి నాకు చేతులు రాలేదురా, అలాంటి సీన్ రాశారేంటి? సర్లే బంగారం, ఇదిగో ఎంత, నువ్వు 10,000 ఆర్టిస్ట్, జ్యూసులు తాగుతావు కాబట్టి పర్లేదు, తట్టుకుంటుంది శరీరం. ఇదిగా
నేను ఇప్పుడు చెప్తున్నాను రాసి పెట్టుకో, ఈ సీరియల్ కి నీకు అవార్డు వస్తుంది అంతే. నువ్వు కొడుతున్నావు. ఏంట్రా, సీన్ పేపర్ మొత్తం నేను చదివాను. బాగుంది కదా, దాంట్లో ఒక్కసారి కొట్టమని రాస్తే అన్నిసార్లు ఎందుకు కొట్టవరా? కొన్నిసార్లు ఎట్టింగ్ తీలో తీసినా మిగతా ఉంటాయని. కొన్ని సరే కొడితే కొట్టావు, కానీ ఆర్టిస్ట్ అన్నాక నటించాలి గానీ అలా నిజంగా కొట్టావేంట్రా? మరి నీకు అవార్డు రావాలి కదరా. అవునా, నీకు ఎప్పుడు అవార్డు ఇచ్చేస్తాను కదరా. చచ్చినోడా, దీనికి ఎంత ఇచ్చినా సరే పొగరు తగ్గలేదంటే డోసు పెంచాలన్నమాట. రేపు షూటింగ్ లో చెప్తాను నీ పని. ఏం తగ్గట్లా. ఏడయ్యా మన మణికొండేడి? సార్ మణికొండ గారు. కుంటుతున్నావేంటి? అంటే కొద్దిగా ఉదయం జిమ్ లో మజిలు పట్టేసింది సార్. మజిలు పైన కదా ఉండేది, అంటే కన్ఫ్యూజన్ లో ఎక్కడ పట్టిందో తెలియకుంటుంది. ఓకే ఓకే. ఇవాళ సీన్ మార్చడానికి అస్సలు కుదరట్లేదు అయ్యా. ఆవిడే నిన్ను కొడదు ఇవాళ. సార్ మార్చండి సార్. మార్చడం కుదరదు అయ్యా. ఎలా ఎలా కుదరదు? ఇలాగా ఎక్కుపోలామా? పోలాం. ఆర్టిస్ట్ని పిలవండి. ఇవాళ సీన్ ఏంటంటే మీరు క్లబ్ కి వెళ్ళి ప్యాకెట్ ఆడారు. ప్యాకెట్ ఆడుతుంది అంటే నాకు తెలుసు కదా అని. సీన్ పూర్తిగా ఫిన్చ్ అవ్వు ఫస్ట్. మీరు క్లబ్ కి వెళ్ళి ప్యాకెట్ ఆడారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయని. మీరు క్లబ్ కి వెళ్ళి ప్యాకెట్ ఆడారు, ఆయనకు నచ్చలేదు. మీరు ప్యాకెట్ ఆడారు, ఆయనకు నచ్చలేదు. ఆయన ఎలా తన్నాలి సార్? ఎగిరి తన్నాలా? కాదు, ఎలా తన్నాలి? దాన్ని కంఫర్టబుల్ లో చూసి కొడతాను. క్లబ్ కి వెళ్ళి ప్యాకెట్ ఆడతావే, ఆడదాని వెళ్ళి సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? ఎంత తగల పెట్టేవే? 10,000. ఎక్కడ కూడా 10,000. 10,000. ఓకే, సీన్ బాగా వచ్చింది. సారీ సార్, చెప్పేద్దాం మర్చిపోయాను. తమ్ముడు చూసుకోవాలి కదమ్మా, ఎందుకు వస్తారు ఇండస్ట్రీకి? మీరు ఉంచు, చూసుకోవాలి తమ్ముడు. నువ్వు చెప్పారు కదయ్యా, సీన్ ఓకేనా? సీన్ ఓకే ఓకే, బాగా వచ్చింది. సార్ మధ్యలో రైట్ ఆగిపోయాను సార్. తమ్ముడు ఎందుకు వస్తారమ్మా ఇండస్ట్రీకి? చూసుకోవాలి కదా మీరు. జాగ్రత్తగా చూసుకో, ప్యాకెట్ ఆడతావే నువ్వు. సీన్ అందరికి ఓకే కదా? అందరికి ఓకే. మీకు ఓకేనా? ఓకే. బాబు గారు మీకు ఓకేనా? కొంచెం టచ్ అప్ మిస్ అయ్యింది ఫేస్. కబ్బుకెళ్ళి ప్లాక్. అందరికి ఓకే కదా? చెప్పేటి తెచ్చుకుని డబ్బులన్నీ అయిపోయాయి సార్. ఓకే, రేపు వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడ అప్పు చేసే 100,000 రూపాయలు లేస్తా. దాన్ని కసక్కని పొడిచేసి లేపే సీన్ పెట్టండి సార్. సీరియల్ ఆగిపోద్దేమో. ఏం పర్లేదు సార్, ఆ నష్టం నేను చూసుకుంటాను కదా. అంటే భయపడకూడదు, ధైర్యంగా ఉండండి. దాన్ని రేపు మనం 10 సార్లు పూర్తి చేస్తాం. అంతే డబ్బులు ఇచ్చింది సార్. ప్యాకప్. ఓయ్ ఏంట్రా? రారా, అసలు ప్యాకప్ ఇంటి దగ్గర చెప్తా. దీని కంటిన్యూటీ ఎక్కడ ఉంది నాన్న? ఓ బంగారం, ఇప్పుడే చెప్తున్నాను రాసుకో, ఈ సీరియల్ కు నువ్వు అవార్డు కొడుతున్నావు. కొట్టేస్తా, నిన్ను కొట్టేసి అవార్డు కొట్టేస్తా. ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా వాడుకోవాలి అనేది రాఘవ్ గారి ఈ స్కిట్ లో బాగా తెలుసుకోవచ్చు. ఏమంటారు రోజా గారు? పెద్దలు చెప్తారు కదా, పిల్లిని రూమ్ లో వేసుకొడితే పులి అవుతుందని. సో ఇంట్లో పడే దెబ్బలకి పులిలాగా మారి మళ్ళీ ఇచ్చే మొత్తం రెమ్యునరేషన్ అంతా కొట్టడానికి యూజ్ చేసాడు. బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. బాగుంది రాఘవ, ఒక నావల్ థాట్. ఇంట్లో భార్య భర్తలు, సీరియల్ లో భార్య భర్తలు, మగాళ్ళందరికీ అంకితం సార్. వెరీ గుడ్, బాగుంది, బాగా చేసాం. ఏమండి ఏంటి, ఏదో మట్టి తవ్వటానికి ప్రొక్లైన్ లేపినట్టు ఇలా లేపా? నన్ను ఉక్కిరి బిక్కిరి చేయండి. నిన్ను నేను ఉక్కిరి బిక్కిరి చేయటం కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడానికి నెమలరాజు గారిని పంపినట్టే ఉంటది.
సుబ్బారావు గారు ఏంటి మీ పేరు తిడుతున్నారు తెలుసా? మొన్న చాటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ పెట్టుకుని వెళ్ళమన్నాడు. నిన్న జీపురి కోసం మన ఇంటికి వస్తే ఇక్కడ ఉడుచుకుని వెళ్ళరా అన్న. ఇన్ని రోజులు చూసి నేను కూడా నేను చూడక చాలా రోజులు అయిందిరా. రెండు ఉంటాయి కదా తిప్పి తిప్పి చెప్తున్నానండి. తిప్పి తిప్పి చెప్పకుండా తిప్పి తిప్పి చేయకుండానే 7 సంవత్సరాల నుంచి షో చేస్తున్నా. ప్రాబ్లం ఏంటి అసలు? మా ప్రేమను వాళ్ళు ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. ఇంట్లో ఒప్పుకోకపోతే బయటకు వచ్చి చెప్పండి. అందుకే పెద్దోళ్ళు అన్నారు కాలు జారితే తీసుకోవచ్చు కానీ కళ్ళు మింగితే అసలు తీసుకోలేమంట. ఇందులో ఫోటో పెట్టామండి 60 సంవత్సరాల తర్వాత ఎలాగంటే ఫోటో వస్తుంది మనకి. ఇప్పుడు నేను పెడితే 60 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? కుండా అస్థికలు వస్తాయి.